రామయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి కలవల ఎల్లం నల్లారవిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గల్లంతైన వారి కోసం గజహితగాలతో గాలిస్తున్నారు. చెరువులో గల్లంతైన ఎల్లంకు భార్య లక్ష్మితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదేవిధంగా రవికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోని పెద్ద చెరువులో చేపల వేట కోసం చెరువులో దిగిన ఎల్లం రవిలు ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి గజయితగలతో గాలింపు చేపట్టామని తెలిపారు. పెద్ద చెరువు అనే చెరువు చేపల వేటకు వెళ్ళినటువంటి నల్ల రవి కల్వాల ఎల్లము ఇద్దరు కలిసి చేపల వేటకు చేపలు పట్టడానికి దిగి ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో గాలిస్తా ఉన్నాము. ఈరోజు ఈ చెరువు కట్టలో వాళ్ళు చనిపోయారా మరి ఏంది ఇంకా తనని వాళ్ళ కోసం గాలించడం జరుగుతుంది. మా గ్రామానికి చెందిన మత్స్యకారులు మరి ముదిరాజు కులస్థులైనటువంటి కల్వాల ఎల్లం నల్ల రవి గారు మరి చేపల వేటకు వచ్చి పెద్ద చెరువులో మరి వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు చేపల కోసం వచ్చి ప్రయత్నం చేస్తుండగా మరి ప్రమాదవశాత్తు వారిద్దరూ చెరువులో మునగడం జరిగింది. మరి వారి డెడ్ బాడీల కోసం మరి పోలీసులు కానీ మా గ్రామస్థలం కానీ అందరం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా వారికి ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కూడా మేము కోరుతున్నాం.